అర్థమైంది కదా. సో ఈరోజు వీడియోలో వంకాయలు ఇంకా బెండకాయలు హార్వెస్టు, మొన్న వేసిన బెండకాయ విత్తనాలు ఎలా ఉన్నాయో చూద్దాము. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి నా పేరు స్వప్న, నేను ఫుల్ టైం జాబ్ చేస్తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా డిలాయిట్లో. ఐ రెస్పెక్ట్ పీపుల్స్ టైం, అందుకని చెప్పి వీడియోస్ చాలా షార్ట్గా కంటెంట్ ఉండేలాగా చూస్తాను. ఎందుకంటే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం వచ్చి పీపుల్ని మోటివేట్ చేయడానికి గార్డెనింగ్ గురించి. మీరు వీడియోస్ చూసి ఫాలో అయ్యేదానికంటే కూడా మీరు వీడియోస్ ద్వారా మోటివేట్ అయ్యి గార్డెనింగ్ చేస్తే నాకు, మీరు వీడియోస్ చూస్తున్నారంటేనే మీకు గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి, లేని వాళ్ళు కూడా కనీసం ఒక్కరన్నా మోటివేట్ అయిపోయి నా వీడియోస్ చూసి గార్డెనింగ్ చేస్తే నాకు చాలా సంతోషము. పదండి వీడియో చూద్దాము. ఈ బెండకాయలు సెకండ్ బ్యాచ్, ఈ సమ్మర్లో జూన్లో వేసా విత్తనాలు, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి, పెరుగుతాయి మొత్తం అంతా, అంటే సిక్స్ టు సెవెన్ ఫీట్ వరకు పెరుగుతూనే ఉంటాయి. మాకు ఇంకా సీజన్ కూడా ఉంది, ఇంకా 2 మంత్స్ అన్నా. రాత్రి నుంచి కొంచెం ఎర్లీ మార్నింగ్ కూడా కొద్దిగా వర్షం పడింది కాబట్టి చల్లగా అనిపిస్తుంది అన్నమాట. బాగుంది, పొద్దున్నే గార్డెనింగ్ చేయాలని అనిపిస్తుంది ఈరోజు. ఇవి మెక్సికన్ వెరైటీ లాగా ఉంటాయి అన్నమాట ఈ బెండకాయలు. కొంచెం పొడవు తక్కువగాను లావుగా ఉంటాయి అన్నమాట. కాకపోతే ఈ బలం ఎక్కువగా ఉండడానా కొంచెం అయితే పెద్దగానే అవుతున్నాయి షాపులో దొరికిన వాటికంటే, బాగా కాస్తున్నాయి అన్నమాట. కానీ ఇప్పుడే మొదలయ్యాయి, ఒక 2 వీక్స్ అయిందంతే ఇవి హార్వెస్ట్ మొదలయ్యి, కాబట్టి నెక్స్ట్ 2 మంత్స్ అన్నా కనీసము వస్తాయి హార్వెస్ట్. నిన్న కోసిన బెండకాయలు మొత్తం కలిపి దాదాపు 1 కిలో వచ్చాయి. ఈ మొక్కలు ఇంకా ఇట్లాంటి రకమే వేరే చోటు ఉన్నాయి, మళ్ళీ మన నాటు రకం ఉన్నాయి, నేను గార్డెన్లోని విత్తనాలు తీసుకొచ్చినవి అవన్నీ కలిపి ఫ్రై చేశానన్నమాట. ఎంత బాగుందోనండి ఫ్లేవరు, మనం అప్పటికప్పుడు కోసుకొని తీసుకెళ్ళి మనం అప్పుడు వండుకుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో, తినేటప్పుడు ఆ టేస్ట్ డిఫరెన్స్ మనకు అర్థమైపోతుంది. ఇంకా మీకు ఒకటి చెప్పాలి, ఇవి మాకు మినిమము $4 ఉంటాయి అన్నమాట ఒక ఎల్బీ. ఎల్బీ అంటే 450 గ్రాములు. $4 ఒక 450 గ్రాములు అంటే దాదాపు ఎంత, మనం ఇప్పుడున్న ఇండియా రేట్కి కన్వర్ట్ చేస్తే 300 రూపాయలు అన్నమాట. మినిమం 300 రూపాయలు 450 గ్రాములకు వచ్చి, సో 1 కేజీ బెండకాయలు దొరికాయంటే కనుక అవి వచ్చి 600 కంటే ఎక్కువ, దాదాపు 700 రూపాయలు అన్నమాట మన రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే. కాబట్టి ఈ బెండకాయల మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ అయితే ఉపయోగకరమేనండి, ఏమి నష్టం కాదు. అది కూడా కాకుండా వీటికి పెద్దగా చాకరీ కూడా ఏముండదు. విత్తనాలు వేసి చూసామంటే బాగా ఎండగా ఉన్న టైంలో ఈజీగా మొలుస్తాయి. నీళ్ళు కావాలి, బాగా ఎండ తగిలే ప్లేస్లో ఉండాలి వీటికి, అంతే. చీడలు కూడా చాలా తక్కువ అన్నమాట. అదండి 1 కేజీ దాకా ఉన్నాయి, చెప్పాను కదా ఎంత కాస్ట్ అని. ఫ్రై చేశాను, చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి ప్రతిరోజు హార్వెస్ట్ చేయాలండి బెండకాయలు. పెంచే వాళ్ళకి మీకు తెలుసు అనుకుంటా, కూరకు సరిపోకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొన్నిసార్లు ఎక్కువైనప్పుడు కూర చేసుకోవాలన్నమాట. సో ఈ టొమాటోస్, ఇవి మన సీడ్ వచ్చాయి, కొంచెం చిన్న సైజు, విత్తనాలు ఎక్కువ, బాగా పులుపు ఉంటాయి అన్నమాట, టేస్ట్ బాగుంటాయి, కానీ ఎక్కువ ఈల్డ్ రాదన్నమాట. ఇవి తిన్నప్పుడు చిన్నప్పుడు ఇండియాలో మన పెరట్లో కాసే టొమాటో ఉంటాయి కదా, వాటి టేస్ట్ గుర్తొస్తుంది, నాస్టాల్జియా అంటారు కదా. ఇప్పుడంటే మొత్తం హైబ్రిడ్ వెరైటీస్ చాలా రకాలు అవన్నీ వచ్చాయి కాబట్టి మనం అన్నీ ట్రై చేస్తున్నాం, కానీ అప్పట్లో ఇంత ఎక్స్పోజర్ లేదు కదా. కొత్త కొత్త వెరైటీస్ ఉన్నా కూడా ఇంత కమ్యూనికేషన్ లేదు కాబట్టి తెలిసేది కాదు. ఇవి లాస్ట్ ఇయర్ హార్వెస్ట్ అండి. వంకాయలు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, ఒకసారి చూపిద్దామని పెట్టానమాట. ఇది వంకాయ చెట్టు, ఇది 3 ఏళ్ళ వంకాయ చెట్టు. ఇవి పెరినియల్స్ అంటారు, మీకు తెలుసో లేదో. పెరినియల్స్ అంటే ఏంటంటే ఏవైనా మొక్కలు మోర్ దాన్ 1 ఇయరు అవి పెరిగితే వాటిని పెరినియల్స్ అంటారు. ఇప్పుడు ఏవైనా ఈ బెండకాయలు, కాకరకాయ, సొర, బీర ఇట్లాంటివి ఉంటారు, అవి వస్తాయి, కొన్ని రోజులు కాస్తాయి, 1-3 నెలలు అట్లా ఇంకా ఎండిపోతాయి కదా, అవి ఒక రకం. అయితే పచ్చిమిరపకాయలు, టొమాటోస్, వంకాయలు ఇంకా కొన్ని రకాలు ఏమవుతాయంటే అవి పెరుగుతూనే ఉంటాయి, కాస్తాయి, కొంచెం స్లో అవుతాయి, మళ్ళీ పెరుగుతాయి, ఇట్లా వీటిని పెరినియల్స్ అని అంటారన్నమాట. అలాంటి మొక్కలు మీరు ఏం చేయాలంటే కాపు స్లో అయినప్పుడు తీసి పారేయకూడదు, అంటే పీకేయకూడదు అన్నమాట. వాటిని ఉంచుకొని అవి ఎందుకు స్లో అయ్యాయి, న్యూట్రిషన్స్ ఏమైనా తక్కువ అయ్యాయా, అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఒకసారి వేసుకున్న మొక్కల్ని మళ్ళీ మళ్ళీ మల్టిపుల్ ఇయర్స్ దాకా హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను చూశాను ఇక్కడ కొంతమంది
వంకాయ మొక్కలు కూడా చలికాలంలో స్లో అయ్యాయని చెప్పి ఇంకా వేరే మొక్కల్లాగా అనుకొని తీసేయడము, అట్లా తీసేవాకండి. అదండి ఈరోజు వీడియో. హార్వెస్ట్ నచ్చిందనుకుంటా. ఇంకా పెరినియల్స్ గురించి కూడా మీరు తెలుసుకున్నారు కదా, మీరు నా వీడియోస్ కంటిన్యూస్గా ఫాలో అయితే నేను ఏమేస్తున్నాను గార్డెన్లో, ఈ మల్చ్ గురించి, ఆర్గానిక్గా నేను ఎలా పెంచుతున్నాను, కంటిన్యూస్గా హార్వెస్ట్ రావడానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాను, అవన్నీ మీకు తెలుస్తాయి. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి, వీడియోస్ ఎలా ఉన్నాయి, ఏమన్నా టిప్స్ ఉంటే కనుక చెప్పండి. ఇవి ఇంకా ఇట్లాగే ఉంచేస్తే ఆ పిక్చర్లో చూసారు కదా అంత పెద్ద సైజ్ అవుతాయన్నమాట. అంత పెద్దవి మనం తినం కదా, ఓన్లీ పచ్చడికి మాత్రమే బాగుంటాయి. అందుకని చెప్పి నేను ఈ సైజులో ఉన్నవే కోసి గుత్తంకాయ లేదా టొమాటో వంకాయ అలాంటివి చేస్తానమాట. అటు వదిలేస్తే అంత పెద్ద సైజు వస్తాయి. ఇంకా అట్లాంటివి కోసి ఇంటి ముందర పెడతాము. ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ డిషెస్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి పనికి వస్తాయన్నమాట. మనకైతే ఈ సైజే. అదండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.